హాయ్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు ఎంకే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సెప్టెంబర్ మంత్లో మనకు వచ్చే మొబైల్స్ ఏంటి, అందులో తీసుకోవాల్సిన మొబైల్స్ ఏవి, అలాగే అందులో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటని మనం చూసుకుందాం. అలాగే మీరు కనుక ఇప్పుడు ఒక ఫోన్ తీసుకోవాలని డిసైడ్ అయినట్లయితే, మీ బడ్జెట్ ఒక 15-20,000 మధ్యలో ఉంటే, మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఒక బెస్ట్ మొబైల్ అనేది లాంచ్ అవ్వడం జరుగుతుంది. రియల్మీ కంపెనీ నుంచి 7 సిరీస్లో లాంచ్ అవుతుంది. సో అంతవరకు వెయిట్ చేయమని నేనైతే చెప్తాను. ఎందుకంటే మనకి ఇప్పుడున్న ప్రాసెసర్స్తో పోల్చుకున్నా, లేదంటే ఇప్పుడున్న మోడల్స్తో పోల్చుకుంటే అప్గ్రేడ్ వెర్షన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు జస్ట్ ఒక 1 వీక్ అనేది వెయిట్ చేయడం జరిగితే మీకు బెస్ట్ మొబైల్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే సెప్టెంబర్ మంత్లో మనకి ఫస్ట్గా మనం చెప్పుకోవాల్సింది శాంసంగ్ గురించి. శాంసంగ్ ఆల్రెడీ మనకి లాస్ట్ టైం M31S మొబైల్ని లాంచ్ చేయడం జరిగింది. సో దాని అప్గ్రేడ్ వెర్షన్ వచ్చేసి మనకి M51. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 730Gతో రావడం జరుగుతుంది. బ్యాటరీ వచ్చేసి 7000mAh బ్యాటరీ, అలాగే డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచ్ సూపర్ ఎమ్ఎల్ఏడ్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. సో శాంసంగ్లో మనకి వాళ్ళు ఎగ్జినస్ ప్రాసెసర్ కాకుండా బయట ప్రాసెసర్తో రావడం ఇండియాలో ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ కూడా మనకి 730Gతో వస్తుంది, కాబట్టి మనకి గేమింగ్ ప్రాసెసర్ అది. సో గేమింగ్ వైజ్ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఈ శాంసంగ్ M50 అనేది మనకి చాలా బెటర్ చాయిస్ అవుతుంది. సో ఇది మనకి ప్రైస్ కూడా వచ్చేసి 22,000 నుంచి 25,000 వరకు మధ్యలో ఉండొచ్చు అప్రాక్స్గా. సో ఎందుకంటే శాంసంగ్ కాబట్టి. ఇదే మనకి 730Gతో రియల్మీ కానీ లేదంటే పోకోలో కానీ మనకి 17-18,000లోనే వచ్చేస్తున్నాయి. అలాగే మోటరోలా 150 కూడా మనకి ఆల్మోస్ట్ 17,000లోనే వచ్చేస్తుంది. సో ఇది మనకి శాంసంగ్ బ్రాండ్ వాల్యూ చూసుకున్నా, అండ్ మీకు నాన్ చైనీస్ బ్రాండ్లో ఏదైనా బ్రాండ్ కావాలనుకుంటే శాంసంగ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇది బ్రాండ్ వాల్యూ ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి. ఇన్ఫినిక్స్ ఇంతవరకు లాంచ్ చేసిన ఫోన్స్ అన్నింటిలో కూడాను ప్రాసెసర్ అనేది మనకి డ్రాబ్యాక్గా ఉండేది. అదేంటంటే స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకుంటే ర్యామ్ బాగుంటుంది, అలాగే డిస్ప్లే బాగుంటుంది, ఇవన్నీ బాగుంటాయి. బట్ డిజైన్ వైజ్గా కూడా బాగుంటుంది. బట్ వాళ్ళు వచ్చేసరికి ప్రాసెసర్ దగ్గర మాత్రం వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేవారు. సో ఈ ఫోన్లో మాత్రం మనకి ప్రాసెసర్ కూడా మంచిగా రావడం జరుగుతుంది. అది మనకు వచ్చేసి INFINIX 08N. సో ఈ మోడల్ నేమ్ 08. అలాగే ఇది మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. ఇది గేమింగ్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి 4400mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే డిస్ప్లే వచ్చేసరికి 6.6 ఇంచ్ డిస్ప్లే రావడం జరుగుతుంది. అలాగే మనకి ర్యామ్ విషయానికి వస్తే 8GB ర్యామ్తో రావడం జరుగుతుంది. సో ఇదొక మంచి విషయం చెప్పుకోవచ్చు. 8GB ర్యామ్తో వస్తుంది, అలాగే 128GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఇందులో బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా ఉంటుంది. అందులో 64MP సోనీ IMX సెన్సర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మన మార్కెట్లో ఉన్న కెమెరాస్ అన్నింటిలో కూడా సోనీ IMX సెన్సర్ అనేది ది బెస్ట్ సెన్సర్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్ఫినిక్స్ కనుక ఈ ఫోన్ని ప్రజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం 15,000 రూపీస్లో లాంచ్ చేయగలిగితే ది బెస్ట్ ఫోన్ అవుతుంది 15,000లో. అండ్ మిగతా రియల్మీ కానీ లేదంటే రెడ్మీ కానీ మంచి గట్టి పోటీ అవ్వచ్చు ఈ ఫోన్. సో నెక్స్ట్ ఫోన్ విషయానికి వస్తే ఆసస్ జెన్ఫోన్ 7. ఇది ఫ్లాగ్షిప్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. ఇందులో స్క్రీన్ విషయానికి వస్తే 6.64 అమోలెడ్ స్క్రీన్తో రావడం జరుగుతుంది. అలాగే 98 రీఫ్రెష్ రేట్తో కూడా రావడం జరుగుతుంది. ఇందులో ఒక మోడల్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్తో వస్తుంది. అలాగే ఇంకొక మోడల్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 765+ ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. సో ఈ స్నాప్డ్రాగన్ 765తో వచ్చే మోడల్ ఏంటంటే మనకి OnePlus Nord కి పోటీ కాంపిటేటర్గా ఉంటుంది అన్నమాట. ఇందులో మనకి రియర్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి, అది ఫ్లిప్ కెమెరా అన్నమాట. సో ఈ ఫ్లిప్ కెమెరా మెకానిజం ఏంటంటే జెన్ఫోన్ 6లో వచ్చినట్టే మనకి బ్యాక్ కెమెరాస్నే మనం ఫ్రంట్ కెమెరాస్గా కూడా వాడుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ సైడ్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. సో దీని ప్రైస్ ఇంకా ఇండియాలో లాంచ్ అవ్వలేదు కాబట్టి దీని ప్రైస్ ఇంకా మనకి తెలియదు. మేబీ ఇది September 2nd week ఆ 3rd week లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇండియాలో. తర్వాత ఫోన్ వచ్చేసరికి మోటరోలా నుంచి. మోటరోలాలో మనకి ఎడ్జ్కి ఇది లైటర్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. మోటరోలా ఎడ్జ్ లైట్ అని ప్రజెంట్ అయితే రూమర్స్లో ఉంది, బట్ మోడల్ నెంబర్ ఏం పెడతారు అనేది మనకి ఐడియా లేదు. అండ్ ఇది వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి OnePlus Nord కి కాంపిటేటర్గానే లాంచ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే 4800mAh బ్యాటరీ, డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ ఎమ్ఎల్ఎడ్ డిస్ప్లే, అలాగే 90Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. ర్యామ్ విషయానికి వస్తే 4GB అండ్ 8GB వెర్షన్స్లో రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి 25,000 అప్రాక్స్గా అటు ఇటుగా మనకి 20
25,000 ఉంటుంది. ఎందుకంటే నాట్ అదే ప్రైస్ రేంజ్లో ఉంది అండ్ సేమ్ ప్రాసెసర్తో కూడా రావడం జరుగుతుంది కాబట్టి మనకి 25,000 సెగ్మెంట్లో ఇది ఉంటుంది. ఫోన్ విషయానికి వస్తే వన్ప్లస్ నుంచి, వన్ప్లస్ మనకి ఆల్రెడీ రెండు ఫోన్స్ అనేవి లైటర్ వెర్షన్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. 10,000 బడ్జెట్లో ఒకటి, 15,000 to 20,000 మధ్యలో ఉండే ఫోన్ ఒకటి అనమాట. ఆల్రెడీ మనకి నార్డ్ అనేది లాస్ట్ మంత్ మనకి లాంచ్ చేయడం జరిగింది కదా, అలాగే మనకి ఇప్పుడు సెప్టెంబర్లో వన్ప్లస్ నార్డ్ లైట్ అని చెప్పేసి మనకి ఇంకొక మోడల్ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. అలాగే దీని బ్యాటరీ విషయానికి వస్తే 4,300 mAh బ్యాటరీ, అలాగే డిస్ప్లే విషయానికి వస్తే 6.55 inches HD+ డిస్ప్లేతో రావచ్చు. అలాగే ర్యామ్ వచ్చేసరికి మనకి 8GB ర్యామ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి అప్రాక్స్గా 17,000 to 20,000 మధ్యలో ఉండొచ్చు. ఎందుకంటే మనకి ప్రాసెసర్ కూడా బాగానే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్. సో వన్ప్లస్ బ్రాండ్ వాల్యూ చూసుకున్నా మనకి బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది కాబట్టి మనం దీనిపైన కూడా ఒక లుక్ వేయచ్చు. ఇంకా తర్వాత విషయానికి వస్తే మోస్ట్ అవైటెడ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు మనం ఇందులో, ఇది రెడ్మీ K30 Pro అండ్ K30 Ultra. రెండు మోడల్స్ కూడా ఉంటాయి. మనం ఇప్పుడు K30 Ultra గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మీడియా టెక్ డైమండ్ సిటీ 1000 ప్రాసెసర్తో ఆల్రెడీ మనకి చైనాలో లాంచ్ చేయడం జరిగింది. బట్ మనకి ఇండియాలో ఏ ప్రాసెసర్తో వస్తుంది అనేది మాత్రం మనకి ఇప్పటికీ ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంది. మ్యాక్సిమం ఇప్పుడున్న రూమర్స్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇది స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్తో కానీ లేదంటే 865 ప్రాసెసర్తో కానీ రావడం జరుగుతుంది. అలాగే ఇందులో ఇంకో మంచి విషయం ఏంటంటే వీళ్ళు యామోలెడ్ స్క్రీన్తో ఈ ఫోన్ రావడం జరుగుతుంది. వీళ్ళు శాంసంగ్ యామోలెడ్ స్క్రీన్ అనేది వాడడం జరిగింది. సో మనకి ప్రజెంట్ ఉన్న ఫోన్స్ అన్నింటిలో కూడాను శాంసంగ్ యామోలెడ్ స్క్రీన్ అనేది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. కలర్ అవుట్పుట్ కానీ ఏదైనా సరే మిగతా యామోలెడ్ స్క్రీన్తో పోల్చుకుంటే శాంసంగ్ యామోలెడ్ స్క్రీన్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ ఫోన్ మనకి శాంసంగ్ యామోలెడ్ స్క్రీన్తో రావడం జరుగుతుంది. అలాగే ఇందులో కెమెరా వచ్చేసరికి మెయిన్ సెన్సర్ వచ్చి 64 MP సోనీ IMX సెన్సర్తో రావడం జరుగుతుంది. సో ఇది HDR10 సపోర్ట్తో వస్తుంది. అలాగే మనకి డిస్ప్లేలో ఎటువంటి నాచ్ కానీ అలాగే పంచ్ హోల్ కానీ ఎటువంటిది రావడం లేదు. ఎందుకంటే ఇది మనకి పాపప్ కెమెరాతో రావడం జరుగుతుంది కాబట్టి ఫ్రంట్ మనకి ఫుల్ వ్యూ డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఫోన్ కనుక మనకి లాంచ్ అయితే ఇక్కడ వన్ప్లస్ నార్డ్ అనుకోవచ్చు ప్లస్ 30,000 సెగ్మెంట్లో మనకి ఉన్న ఫోన్స్ అన్నిటిలోకి ది బెస్ట్ ఫోన్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 50 to 35,000 మధ్యలో లాంచ్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. తర్వాత ఫోన్ మనకి ఐక్యూలో మనకి ఇంతకుముందు ఒక ఫోన్ అనేది లాంచ్ అయింది ఇండియాలో. ఆ తర్వాత మనకి ఫోన్స్ ఏవి కూడా రాలేదు. అలాగే మనకి ఇప్పుడు IQ 5 సిరీస్ అనేది చైనాలో ఆల్రెడీ లాంచ్ అయింది. సేమ్ ఫోన్నే మన ఇండియాకి కూడా తీసుకురావచ్చు అని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ వస్తుంది. అలాగే బ్యాటరీ వచ్చేసరికి 4,500 mAh బ్యాటరీ. అలాగే మనకి కెమెరాస్ వచ్చేసరికి 50 MP + 13+13 త్రీ కెమెరాస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇందులో బ్యాటరీ వచ్చేసరికి 4,500 mAh బ్యాటరీ ఉంటుంది. 55W కానీ లేదంటే 120W ఛార్జర్తో అనేది రావడం జరుగుతుంది. సో 120W ఛార్జర్తో వస్తే మాత్రం ఇది 15 to 20 minutes మనకి ఫుల్ ఛార్జ్ అనేది ఫుల్ బ్యాటరీ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఇంకోటి వాళ్ళు లాంచ్ చేసింది ఏంటంటే BMW ఎడిసన్. వీళ్ళు ఏంటంటే BMW కార్ సిరీస్తో వాళ్ళు టైఅప్ అయ్యి BMW ఎడిసన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఫోన్ లుక్ వైజ్గా చూసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా చూసుకుంటే మనకి రియల్మీ నుంచి, రియల్మీలో మనకి ప్రజెంట్ వరకు ఏంటంటే మనకి 6 and 6 Pro వెర్షన్స్ వరకు అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి September 3rd 12:30 PM మనకి ఏంటంటే 7 and 7 Pro లాంచ్ ఈవెంట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇందులో మనకి రియల్మీ 7 Pro వచ్చేసరికి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. బ్యాటరీ వచ్చేసరికి మనకి 6,000 mAh బ్యాటరీ. అలాగే డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.67 AMOLED డిస్ప్లే ప్లస్ 120Hz వరకు కూడా రీఫ్రెష్ రేట్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకి రీఫ్రెష్ రేట్ వల్ల ఏంటంటే గేమ్స్ ఆడేటప్పుడు కానీ లేదంటే ఏమైనా ఫొటోస్ చూసేటప్పుడు కానీ అలాగే మన ఫోన్ హ్యాండిల్ చేసేటప్పుడు స్మూత్ హ్యాండిలింగ్ అనేది ఉంటుందన్నమాట. సో కెమెరా విషయానికి వస్తే 64 MP మెయిన్ సెన్సర్ ఉంటుంది. క్వాడ్ కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది. అలాగే ఇది 6GB or 8GB వెర్షన్స్లో ర్యామ్ అనేది ఉండడం జరుగుతుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి 17,000 to 20,000 మధ్యలో అప్రాక్స్గా 17,000 or 18,000 వరకు ఉండొచ్చు. అలాగే మనకి ఆ బడ్జెట్లో ఇది బెస్ట్ ఫోన్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో మాత్రం లాంచ్ చేసినట్లయితే ఆ బడ్జెట్లో ఇది బెస్ట్ ఫోన్ అవ్వచ్చు. ఇంకా ప్రైస్ వాళ్ళు ఏ రేంజ్లో పెడతారు అనేది మనం ఇంక వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది September 3rd మనకి లాంచ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఇంకా ఏదైనా కొత్తగా ఏదైనా మొబైల్ తీసుకోవాలనుకున్నట్టయితే మాత్రం మీరు సెప్టెంబర్ వరకు మీరు వెయిట్ చేస్తుంటే మనకి ఇందులో బెస్ట్ ఫోన్స్ అనేవి లాంచ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఫోన్స్లో మీరు ఏదైనా కావాలంటే మీరు వెయిట్ చేసి తీసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.